Please like, comment and share, subscribe to my channel and click the bell icon to get more updates. సినిమాకు సంబంధించి ఎన్ని వివాదాలున్నా ఇటు వస్తే అన్ని మాయమైపోతాయనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే రవితేజ క్రాక్ మూవీ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా మంచి వసూలు సాధించింది. అన్నిటికీ మించి మంచి సినిమా వస్తే కరోనాను కూడా లెక్క చేయకుండా ఆడియన్స్ థియేటర్స్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని క్రాక్ మూవీ నిరూపించింది. అయితే నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న ఆర్థికపరమైన వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల జాప్యం జరిగింది. దీంతో చిత్ర నిర్మాత తీరుపై హీరో రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగోలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సూపర్ హిట్ అనిపించుకుంది, ఓటీటీలోనూ రిలీజ్కు రెడీ అయింది. అయితే ఇంతవరకు వచ్చిన ఈ సినిమాను వివాదాలు వదలడం లేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇప్పించేలా చూడాలని దర్శకుడు తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ను కోరాడు. గోపిచంద్ మల్లేని ఫిర్యాదు తీసుకున్న డైరెక్టర్ అసోసియేషన్ దీనిపై చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.